అందరినీ ఈ దేశానికి ఇంజనీరింగ్ చీఫ్ గా వ్యవహరించిన ముఖ్యమంత్రి గారు. ఇంజనీరింగ్ చీఫ్ అంటే ఈ ఒక ప్రాజెక్టుకో ఒక శాఖకో, కానీ ఈ దేశానికి ఇంజనీరింగ్ చీఫ్ గా మెసేజ్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు. రీడిజైన్ చేసి ప్రాజెక్టును పారడని తిరిగి పారించిన ఘనత ప్రపంచంలోనే, ప్రపంచంలోనే దేశంలో కాదు ప్రపంచంలోనే, ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఒక కేశాంగ దక్కింది ఆ ఘనత. రాబోయే యుగంలో చెప్పుకుంటారు కేశాల ఘనత. ఇది ఎట్లా సాధ్యమైంది? కిలోమీటర్ల కొడుకుతోటి పారే నదిని తిరిగి ఎట్లా పారించిండి అని చెప్పి రాబోయే యుగంలో చెప్పుకుంటారు కేశాంగ చరిత్ర. దాన్ని మాట్లాడరు. ఏ ఎలక్షన్ పెట్టినా మున్సిపల్ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, జనరల్ ఎలక్షన్ కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రికి ప్రమాదం పడుతుంది తెలంగాణ. ఇది దేశానికి పిచ్చోచి. త్రాగునీరు మన దేశ ప్రధాని మోడీ గారు 15 ఏళ్ళు పాలించిన రాష్ట్రంలో ఇంకా అనేక గ్రామాలను త్రాగునీరు లేదు. కానీ ఇక్కడ 3-4 ఏళ్ళనే ప్రతి గ్రామానికి త్రాగునీరు తాగించిన ఘనత కేసీఆర్ గారు దక్కిందని ఇది మోడీ గారే చెప్పారు. మేము పరిధి చేసుకోవాలి మోడీ గారి దగ్గర పోయి. ముఖ్యమంత్రిగా 29 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి దక్షిణ అంటే తెలంగాణ తెచ్చుకున్న సారథి ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ దేశంలో దక్షత గల ముఖ్యమంత్రి అని చెప్పి ఈ దేశ ప్రధాని పార్లమెంట్ సాక్షిగా ప్రశంసించిండు. అది మీకు అవ్వకూడదు, మాట్లాడదు. ఈయన కప్పు చేసిండు, ఆయన కప్పు చేసిండు, ఇలా ముద్రని కప్పు చేసిండు అన్నారు. బతుకమ్మకుండా కప్పు చేసిండు, బతుకమ్మకుండా కప్పు చేసింది మొత్తం యావత్ తెలంగాణ మన జనగామ కాన్స్టి ప్రజలను ఆహ్వానించింది ముద్రెడ్డి గారు. అక్కడే క్యాంప్ వేసిన ప్రజాపతులు, ఇక్కడ నిలబడ ప్రజాపతులు భాగత్ అక్కడ క్యాంప్ వేసుకొని కూర్చున్నారు డేరా వేసుకొని. రండి ముద్రి గారు ఎక్కడ రీచ్ చేసుకున్నారో, ఇక్కడ కబ్జా పెట్టినరో, తీయండి మిమ్మల్ని తీసిస్తాము అని చెప్పి ఒక్కరు రాలే. తొక్కు ముచ్చుకొని పోయింది ఆనాడే ప్రూఫ్ అయిపోయింది. ఇదే ముద్రెడ్డి గారు వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిండ్రు రాసి, ఎక్కడ నేను కబ్జా చేసినో మా ముఖ్యమంత్రి గారు కొడుకైనా కుదురైనా సహించరు వారు ఏ తప్పు చేసినా. అట్లాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైనికుడు మాకే ఇక్కడ జరగాపల్లి ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యేను సార్, 4 ఓట్లతో ఎన్నుకున్న ఎమ్మెల్యే నేను. బాధ తన మీద చర్య తీసుకోవాలని చెప్పి చీఫ్ సెక్రటరీకి రాసించి వచ్చింది. నేను సరే ఆశామాసిగా అక్కడిక్కడ బాగలే. ఇలా కుమరకుండ కప్పు చేసిందంటారు, బాధ చర్య తీయాలి. నోటి మాట ఎటువంటి మాట్లాడతారు? బాధార్త మా సాలి వాహనులు వాళ్ళు అడుగుతారు మా బట్టి కావాలంటే. అట్లనే మా దళితులు, మేము ఇంతకుముందు దున్నినాం, వ్యవసాయం చేసినాము, మేము ఇల్లు కట్టినాము, మా కాడ గ్రనేట్లు మా బేస్మెంట్లు ఉన్నాయి అని చెప్పి బాధ ఉండినాం మనం సాఫ్ చేస్తున్నాం. బాగా ప్రెస్ మీరు పెట్టి చెప్పినారు. ఏదో దాగు తాగేది కాదు, కుమరకుంటారు మేము రోడ్డు మీద ఉంది. ఉత్తరేజాడ ఏదో దున్నినా, మనులు కట్టినా, ఇల్లు కట్టినా కొట్టచ్చిన ఒకటి కదా, గాలికి మాట్లాడతాయిపోతా. హనుమంతాపూర్లో 160 ఎకరాలు కబ్జా పెట్టిండు రమ్మను. నేను ఇంకా ఇదే వేదిక నుంచి మా ముస్లిం సోదరుల ముందు, నన్ను ఎన్నుకున్న ప్రజల ముందు ఈ వేదిక ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా మా బండి సంజయ్ గారికి. నేను మామూలు ఎమ్మెల్యే గారు, 4 ఓట్లేస్తే సేవ చేసిన భాగ్యం కలిగించింది. మా ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇచ్చిండ్రు, మా ప్రజలు నాకు గెలిపించింది. మా ముఖ్యమంత్రి ఆశీర్వాదం, ఇక్కడ గెలిచిన ప్రజల ఆశీర్వాదం. నేను ఈ నుంచి నేను ఒక ఎమ్మెల్యేగా అప్పీల్ చేస్తున్నాను. నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఒక ఎంపీను నేను అప్పీల్ చేస్తున్నాను. ఇక్కడి 120 ఎకరాలు ఒక గుంట ప్రభుత్వం ఉన్నాం, మరో 120 ఎకరం తప్పు నువ్వు అనేది. 60 ఎకరం ప్రభుత్వ భూమి ఉన్నది, మిగతా 60 ఎకరం కొనుగోలు చేసిండు. ఒక గుంట భూమి ఉన్నా, ఒక గుంట భూమి ఉన్నా నేను నా ఎన్నుకున్న ప్రజల ముందర చెప్తున్నా. వాళ్ళ ముందర నేను ముక్కు నేలకు రాసి జనగామ చదువుతారు బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాలకు ముక్కు నాలుగు రాసి రాజీనామా చేసి మా అంబేద్కర్ గారు కాళ్ళ మీద పెట్టి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు చేతులు పెడతాము. నువ్వు నిరూపించకపోతే ఇదే మా జనగామ ప్రజల సాక్షి, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గారు ముక్కుకు నాలుగు రాస్తావా, పాదాలకు రాసి రాజీనామా చేస్తావా అని చెప్పి నేను ఒక చిన్నవాడిని, ఒక ఎమ్మెల్యేని మాత్రమే. నేను పార్టీ అధ్యక్షుడు కాదు, నా ప్రజలు నాకు ఇచ్చిన పదవి సేవ చేయను. ఆ ప్రజల ముందే చెప్తున్నాను నేను, నువ్వు రాజీనామా చేస్తావని చెప్పి అడుగుతున్నాను. స్వీకరించు తేనది ఒక గుంట గడికనే కబ్జా చేస్తే. బాధార్త ముద్రేడి అంటే వ్యవసాయదారు, బాలాసాహెబ్తో పాటు వ్యవసాయం కుటుంబంలో పుట్టిన వచ్చింది, ఖర్చు చేసి కొనుక్కున్నాం. బాధార్త కొనుక్కొని బాధార్త వ్యవసాయం చేసుకుంటాం. మాడు చెట్లు మాడు తోడే పెట్టుకున్నాం, అక్కడ ఉంటుంది నివాసం కూడా కట్టుకుంటుంది. నాకు కాల్సింది కాబట్టి నా కాల్సిన ప్రజలకు అందుబాటు ఉంటుంది. మెసేజ్ ఇచ్చేందుకు ఒక బోర్డు కొనుక్కొని
ఈ బోర్డు వల్ల వ్యవసాయం చేయొచ్చు అంటే మెసేజ్ ఇచ్చాను బాబా. ఆ తర్వాత బోర్డులన్నీ కూడా వ్యవసాయ క్షేత్రంలో మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి గారు నేరిస్తుంది కాబట్టి దేవాలయం కొన్ని అనుకూలం లేని విధంగా వస్తున్నాయి కాబట్టి గడల్ని పగదీయాలి వ్యవసాయం చేస్తున్నారు. ఆ బోర్డులను కూడా వ్యవసాయ క్షేత్రం మార్చుకోవచ్చు అని చెప్పారు ప్రజలు ధైర్యం వచ్చింది. కళ్ళుండి చూడ శాతగా ఓ స్క్రిప్ట్ చదువుతారు మాట్లాడంగానే ఎవరు మాట్లాడాలి ముందు పేరు జనావకాశం మొగిపోతుంది. మా ప్రజలకు అంత అవమానం పట్ల మాకు ప్రజలకు అంత అవమానం చేస్తారా మీరు? ఈ రాష్ట్రంలో దేశానికి అందించుకునే రాష్ట్రం వెలుగుతుందా? కేసీఆర్ గారి సారథ్యంలో ఎటువంటి మాట్లాడతారు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే చూద్దామా? మీ దేశ ప్రధాని 15 ఏళ్ళు వేయొచ్చు కదా, ఇప్పుడు 15 సంతి మంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉంటున్నారా? ఆ ఆ రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఉన్నదా? నేను రాజీనామా చేస్తా. ఆ రాష్ట్రంలో ప్రతి ప్రతి ఊరికి నీళ్లు ఇచ్చినా మీరు నేను రాజీనామా చేస్తా. నేను స్వీకరించదాన్ని అది సాధగా. నిన్న మనం జరిగిన ఎలక్షన్ లో మా కారు కూతలు కూర్చుని నాగరం సాగర్ ఏం జరిగింది? ప్రజలు బండగెచ్చి కొట్టింది మిమ్మల్ని. దానికి అక్కడ హీనమైన డిపాజిట్ దక్కలేదు. ఇలా మా వరంగల్ నగరపాలక ఎలక్షన్ తర్వాత బండగెచ్చి కొట్టింది. వరంగల్ ఖమ్మం జరిగిన ప్రతి ఎలక్షన్ కూడా కేసీఆర్ పక్షాన్ని నిలబడలేదు ప్రజలు, తెలంగాణ ప్రజలు. సో ఇది మీకు మాట్లాడేటప్పుడు భాష కాదు, ఏ హీమైన భాషనా? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం వేరే దేశాలు రాష్ట్రాలు కురిపించుకుంటుంటే భాష లేని విధంగా మాట్లాడతారా? చదువు రాని వాళ్ళు మాట్లాడు మాట్లాడతారా? ప్రజల బదులు ఉండి ఒక పార్టీ మెంబర్లు ఉండి ప్రజా ఒక పార్టీ అధ్యక్షులు ఉండి మాట్లాడే భాష మార్చుకోవాలి మొదం మీద అసహించుకుంటున్నాను రాష్ట్ర ప్రజలు. ఇంకా ముందు చెప్తారు మా ముస్లిం సోదరు ఈ రంజాన్ పండుగ శుభవేనా? ఇది మాట్లాడడం బాధాకరమే, కానీ ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవడం తప్పదు కదా. ప్రజల ముందు ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాలి కాబట్టి ప్రజలు సహించరు కాక సహించరు ప్రజలు సహించరు కాక